పవన్ కళ్యాణ్ మీద కక్షతోనే బెనిఫిట్ షోలు రద్దు చేస్తా ఉన్నారు, సినిమా టికెట్లను ఆన్లైన్లో పెడుతున్నారని ఆయన అభిమానులు జనసేన కార్యకర్తలు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అని మీరు చెప్తున్నారు, ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కనుక ఈ భాష మాట్లాడితే అంటే వాళ్ళ హీరో గారు తెర మీద చెప్పేది మైక్ ముందు చెప్పేది అవాస్తవాలు అసత్యాలు, వారి నిజ జీవితం వేరు నిజమైన ఆలోచనలు వేరు, వారి దృక్పథం వేరు అనేది వారు చెప్తున్నారు. ఆయన ఏం చెప్తారు సినిమాల్లో కానీ లేదా మైక్ ముందు కానీ? వ్యవస్థలు బాగుండాలి, అవినీతి జరగకూడదు, ప్రజలను దోచుకోకూడదని మాట్లాడతారు. బ్లాక్ల అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్నారంటే అటు పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహిస్తున్నారు, లేకపోతే ఆయనే ఇదంతా కూడా ప్లాన్ చేస్తున్నాడు ఆయనే అమ్మిస్తున్నాడు అని చెప్పని మీరు మాట్లాడితే అంటే ఆయన మైకు ముందు మాట్లాడేది లేదా తెర మీద ఆయన చెప్పేటువంటి నీతులు అవాస్తవాలు అసత్యాలు, ఆయన నిజరూపం వేరు నిజమైన ఆలోచనలు వేరు ఆయన దృక్పథం వేరు అనేది మనకు అర్థమవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఆయన్ని ఏ రోజు పట్టించుకున్నది లేదు. చుట్టూ ఉన్న మాలాంటి వ్యక్తులే ఒకవేళ ఆయన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వం గురించి కానీ ఆయన్ని రాజకీయం కానీ విమర్శిస్తే మేము స్వామి భక్తులుగా లేదా ఆయన అభిమానించేటువంటి కార్యకర్తలుగా మేము తెగబడతాం ఎదురుగా. మేము ఆయనకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రతి మాటకి ప్రతి మాటని మేము మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఇవాళ వ్యవస్థ కరెక్షన్ చేయటం, బ్లాక్లో టికెట్లు అమ్మటం కరెక్ట్ ఎట్లా అవుతుంది? ఒక వ్యక్తి సినిమా చూడాలి, వినోదాన్ని పొందాలి, లేదా మనసుకు ఆహ్లాదంగా కాసేపు ఒక 2 గంటల పాటు ఈ కష్టాలని బాధల్ని మర్చిపోయి కాసేపు సినిమా చూడాలి అనుకుంటే ఇష్టారాజ్యంగా రేటు పెంచడం, ఎవరిష్టం వచ్చిన రీతిలో అన్ని షోలు వేసుకోవటం, ఇవన్నీ కరెక్ట్ అనేది ఎలా సమర్థిస్తారు? ఆ వ్యవస్థను కరెక్ట్ చేయటం అనేదే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా సినిమాలు తీయద్దని చెప్తాడా పవన్ కళ్యాణ్ గారిని? పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు తీయబాకండి అని చెప్పాడు ఆయన? ఆయన దాని గురించి అసలు ఎవరి గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. బాలకృష్ణ గారి సినిమాలు ఆడొద్దని మేమని చెప్పామా? ఇక్కడ ఏంటంటే బ్లాక్లో అమ్మబాకండి, మీరు ఎంత రేటుకి సినిమా తీసుకోండి అది మీ ఇష్టం, ఎంత రెమ్యునరేషన్ తీసుకోండి అది మీది, ఇన్కమ్ ట్యాక్స్ విషయం ఇష్టం అది, ఆ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, మాకేం అవసరం. కాకపోతే ఖర్చు పేరుతో సినిమాకి ఎంత ఖర్చు అయిందనే పేరుతో పేద మధ్యతరగతి వర్గాలని ఎక్స్ప్లాయిట్ చేయటం అనేది కరెక్ట్ కాదు అనేది దృక్పథం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తప్ప. ఇందులో ఎవరి గురించి అంత దిగజారి ఆలోచించేటువంటి వ్యక్తిత్వం ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు.